ఈశాన్య భారతానికి విలువైన ఆభరణంగా వాసికెక్కిన రాష్ట్రం మణిపూర్. చూడచక్కని ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఈ రాష్ట్రం మళ్లీ అగ్నిగుండంగా మారింది. మైతేయి కుకీ తెగల మధ్య ఘర్షణలతో ఏడాదిన్నరగా అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్లో హింస మరోసారి పెచ్చుమీరింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లే లక్ష్యంగా అల్లరిమూకలు రెచ్చిపోతున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి ఇంటిపై కూడా దాడికి యత్నించాయి. వరుసగా గృహదహనాలు జరుగుతున్నాయి. కర్ఫ్యూ కొనసాగుతున్నా యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయి. మరి అక్కడ ఏమిటి వివాదం? కాస్త శాంతించినట్లుగానే కనిపించినా మణిపూర్లో మళ్లీ ఎందుకు అగ్గిరాజుకుంది? ఘర్షణలను నివారించే మార్గమే లేదా? హైదరాబాద్ నగరంతో పోలిస్తే సగం జనాభా కూడా లేని రాష్ట్రం మణిపూర్. చిన్నదే అయినా అనేక జాతుల సమాహారం ఈ రాష్ట్రం. ఈ జాతుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరాట ఫలితమే ప్రస్తుతం జరుగుతోన్న హింస. ముఖ్యంగా మైతేయి కుకీ జాతుల మధ్య ఏడాదిన్నర క్రితం వివాదం తలెత్తి తీవ్ర హింసకు దారితీయగా ఇటీవల వరకు మణిపూర్ కాస్త శాంతించినట్లే కనిపించింది. నవంబర్ 16 నుంచి ఈ రాష్ట్రం మళ్లీ రావణ కాష్టంలా మారింది. జీరీబామ్ జిల్లాలో 6 మైతేయి తెగ వ్యక్తులు 11వ తేదీ నుంచి జాడ లేకుండా పోయారు. వీరిని కుకీ మిలిటెంట్లే అపహరించి ఉంటారనే అనుమానాలున్నాయి. అయితే ఈ 6లో 3 మృతదేహాలు శుక్రవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా 3 మృతదేహాలు శనివారం అసోం మణిపూర్ సరిహద్దుల్లోని జిరి బరాక్ నదుల సంగమం వద్ద కనిపించాయి. 6లో 3 చిన్నారులు, మరో 3 మహిళలు. మళ్లీ హింస తీవ్ర రూపు దాల్చడానికి కారణం ఈ సంఘటనే. మైతేయి తెగకు చెందిన 6 ప్రాణాలు కోల్పోవడంతో ఆందోళనకారులు రెచ్చిపోయారు. శనివారం సంఘటన సమాచారం అందగానే 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేశారు. అదే రోజు రాత్రి మణిపూర్ రాజధాని ఇంఫాల్, నైన్తోకాంగ్, లాంగ్ మైడాంగ్ బజార్, కుందక్ పామ్ ప్రాంతాల్లో 1 మంత్రి, 3 ఎమ్మెల్యేల ఇంటికి నిప్పంటించారు. ఇంట్లోని సామాగ్రి ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేల్లో 2 అధికార భాజపాకు చెందిన వారు కాగా, మరొకరు కాంగ్రెస్ వారు. అదే సమయంలో ఆందోళనకారులు సీఎం బీరేన్ సింగ్ ఇంటిపైన దాడికెత్నించిన పోలీసులు వారిని 200 మీటర్ల దూరంలోనే అడ్డుకున్నారు. ఆదివారం సాయంత్రం మరో భాజపా ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారు. దాడుల నేపథ్యంలో ఇంఫాల్ లోయలోని 5 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. అయితే ఇంతటి ఆంక్షల మధ్యే దాడులు కొనసాగాయి. మణిపూర్లో మళ్లీ హింస తీవ్ర రూపం దాల్చడానికి ఏడాదిన్నర గడుస్తున్నా అశాంతి దూరం కాకపోవడానికి కారణం మైతేయి కుకీ తెగల మధ్య రిజర్వేషన్ల వివాదమే. మైతీలకు రిజర్వేషన్ల అంశం పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు గతేడాది ఇచ్చిన ఆదేశంతో అల్లర్లు ఆరంభమయ్యాయి. వాస్తవానికి మణిపూర్ భౌగోళికంగా ఎంతో ప్రత్యేకమైంది. ఇది లోయ, కొండ ప్రాంతాలుగా ఉంటుంది. రాష్ట్రం మధ్యలో ఉన్న ఇంఫాల్ లోయ ప్రాంతం సారవంతమైంది. ఇది మణిపూర్ విస్తీర్ణంలో 10% కాగా రాష్ట్రంలో 90% జనాభా ఇక్కడే నివసిస్తుంటారు. మైతేయులకు చాలా కాలంగా ఇదే నివాస ప్రాంతం. రాష్ట్రంలో వీరి జనాభా దాదాపు 53%. మణిపూర్ రాజకీయాల్లో వీరిదే ప్రాబల్యం. ఇక మిగిలిన కొండ ప్రాంతాల్లో కుకీ, నాగాలతో పాటు దాదాపు 30కి పైగా ఆదివాసీ తెగలున్నాయి. మణిపూర్లోని 16 జిల్లాల్లో 5 జిల్లాల్లో మైతేయి తెగవారు అధికంగా నివసిస్తారు. వీరికి ఆదివాసీ రిజర్వేషన్లు లేకపోవడంతో వారు కొండ ప్రాంతాల్లో భూములు కొనేందుకు వీల్లేదు. అదే సమయంలో కొండ ప్రాంతంలోని వారు లోయలో భూములు కొనొచ్చు. అందుకే మైతేయులు రిజర్వేషన్ల కోసం పోరాడుతుండగా దీన్ని కుకీలు, నాగాలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే వివాదానికి కారణం. ఏ కారణం చేత ఈ మణిపూర్ ఇలా రగిలిపోతుంది? మనం పరిశోధిస్తే మనము మే 2023కి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మే 2023లో ఏమైంది అంటే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందన్నమాట. ఆ హైకోర్టు ఆర్డర్లో ఏముంది అంటే మీటీస్ ఎస్టీ డిమాండ్ ఉంది, వాళ్ళు ఎస్టీ స్టేటస్ కోసం అడుగుతున్నారు. సో స్టేట్ ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ మీరు ఒకసారి పరిశీలించండి, మీరు పరిశీలించి సెంట్రల్ గవర్నమెంట్కి సిఫారసు చేయండి, మరి మీటీస్కి మీరు ఎస్టీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చెప్పినటువంటి ఆ జడ్జిమెంట్కి వ్యతిరేకంగా, మీటీలకి వ్యతిరేకంగా
కూకీలు అందరూ కలిసి ఒక మూమెంట్ చేశారన్నమాట మణిపూర్ క్యాపిటల్ సిటీ అయినటువంటి ఇంఫాల్లో. ఆ మూమెంట్లో ఏంటి అని అంటే వాళ్ళు యూనిటీ మూమెంట్ అని తీసుకొని వచ్చేసి ఒక పీస్ఫుల్ మార్చ్ లాగా చేస్తానని స్టార్ట్ చేసి ఆ మార్చ్ కాస్త ఏమైంది అని అంటే వైలెంట్గా దారితీసింది. కొందరు అల్లరిముకులు కూకీకి సంబంధించినటువంటి కూకీ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారనంటే రాళ్ళు రువ్వారు మీటీ కమ్యూనిటీ మీద. అప్పుడు మీటీ కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది చనిపోవడం వల్ల మీటీ వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళ మీద ఒక ఒక పోరాటంలాగా యుద్ధంలాగా వాళ్ళు కూడా మొదలు పెట్టారన్నమాట. మణిపూర్లో వాస్తవానికి మైతేయులు నాగాలు కుకీలకు మధ్య చాలా కాలంగా సంబంధాలు బాగా లేవు. నాగాలు కుకీలకు మధ్య విభేదాలున్నా మైతేయి రిజర్వేషన్ అంశం వారిని ఒక్కటి చేసింది. 1948 కంటే ముందు తమను ఆదివాసీలుగా గుర్తించేవారని మైతే నేతలు గుర్తు చేస్తున్నారు. తాము కొత్తగా రిజర్వేషన్లు అడగడం లేదని గతంలో ఉన్నదే తిరిగి ఇవ్వాలని కోరుతున్నామని అంటున్నారు. మణిపూర్లోని అటవీ ప్రాంతాలను రిజర్వు ప్రాంతాలుగా ప్రకటించడం కూడా వివాదం పెద్దది చేసింది. దీనిపై పర్వత ప్రాంతాల్లో ఉండేవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం పునరావాసం కల్పించకుండా ఇతర ప్రాంతాలకు తరలించారని నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో మణిపూర్లోని కొన్ని ప్రాంతాలను మహా నాగాలింలో చేర్చాలని నాగాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ల మధ్యే మైతేయులకు రిజర్వేషన్ అంశం తెర మీదకు రావడంతో నిరసనలు హింసారూపం దాల్చి మణిపూర్ రావణ కాష్టంలా మారడానికి కారణమైంది. మైతే కుకీ వర్గాలు సాయుధ వర్గాలుగా మారడం కూడా మణిపూర్ అశాంతికి కారణం. వీరిలో కొందరు మిలిటెంట్ సంస్థలు ఏర్పాటు చేసుకుని హింస రాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వైరివర్గం ఇళ్లు భద్రతా బలగాలను లక్ష్యం చేసుకుని దాడులు చేస్తున్నారు. డ్రోన్లు రాకెట్లు సమీకరించి వీరు దాడులకు తెగబడుతున్నారు. బంకర్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీరి దాడులను భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నాయి. ఇటీవల జిరిబామ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మిలిటెంట్లు హతమయ్యారు. వీరికి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మిలిటెంట్లకు బయటి శక్తులు ఏమైనా ప్రోద్బలం అందిస్తున్నాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతేడాది మయన్మార్లో అల్లర్లు జరగడంతో మణిపూర్లోకి అనేక మంది ఆ దేశస్థులు వచ్చారు. దాదాపు 5,000 పైగా వచ్చి ఉంటారని అంచనా. అయితే ఈ ముసుగులో మయన్మార్ కుకీలు కూడా వచ్చి ఉంటారని మైతేయులు ఆరోపించారు. హింసను రెచ్చగొట్టడంలో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అనే అనుమానాలున్నాయి. దీన్ని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో కర్ఫ్యూ విధించడమే కాకుండా మళ్ళీ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కూడా ఇంపోజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ఇలాంటి గొడవలు ముందు ముందు జరగకుండా ఉండాలి అని అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ముఖ్యంగా ఈ తెగల మధ్యలో ఏదైతే డివిజన్ ఉందో, ఈ తెగల మధ్యలో ఏదైతే వ్యత్యాసం ఉందో వాటిని కలిపేయాలి. ప్రజల మధ్య సంబంధాలు పెంచాలి, ప్రజల మధ్యలో రిలేషన్ పెంచాలి, సంస్కృతిని భాషని పెంపొందించాలి. ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఎవరైతే పైకి వెళ్తున్నారో అప్పర్ లెవెల్స్కి రీచ్ అవుతున్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు. ఇలా సమానత్వాన్ని ఈక్వాలిటీ జస్టిస్ ఫ్రెటర్నిటీని గనక మనం ప్రమోట్ చేస్తే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రియాంబుల్ మన బేసిక్ స్ట్రక్చర్ కాన్స్టిట్యూషన్ని గనక ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి రాష్ట్రాలలో ఖచ్చితంగా ఎలాంటి వైలెన్స్ ఉండకుండా ఒక పీస్ఫుల్ సొసైటీ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. ఇంతేకాకుండా స్ట్రిక్ట్గా లా అండ్ ఆర్డర్ ఉండాలి, డెవలప్మెంట్ జరగాలి, పీస్ఫుల్ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయాలి. అలా కాన్స్టిట్యూట్ చేస్తూ మధ్యలో మనుషుల మధ్యలో ప్రజల మధ్యలో తెగల మధ్యలో ఒక మంచి వాతావరణం సృష్టించి ఒక స్నేహభావం సృష్టిస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ ఇక ముందు పునరావృతం అవ్వదు. మణిపూర్లో పర్వత లోయ ప్రాంతాల్లో పౌర సమాజ వర్గాలు చురుగ్గా ఉంటాయి. తమ గళం గట్టిగా వినిపిస్తాయి. వారి మతతత్వ హింసాయుత ఎజెండా అమలు చేసేందుకు ఇవి బలంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ ప్రయత్నాలు తరచూ ఘర్షణలకు కారణమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల విస్తృతి కూడా పెరగడంతో అవి మరింత తొందరగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇలా అనేకానేక కారణాలతో పచ్చని రాష్ట్రంలో రక్తపుటేరులు పారుతున్నాయి. ఏది ఏమైనా హింస ఎప్పుడూ ప్రమాదకరమే. మణిపూర్ అల్లర్లలో ఇప్పటికే 10 సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు దహనం దాడులతో అనేక మంది ఆశ్రయం కోల్పోయారు. రాష్ట్రం నిత్యం అగ్నిగుండంలా రగులుతూ ఉండడంతో చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోయారు. అందువల్ల ఈ హింసకు తక్షణమే ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. మణిపూర్ హింసకు ప్రధాన కారణమైన రిజర్వేషన్ అంశం సున్నితమైందే అయినా అన్ని వర్గాలను ఒక వేదికపైకి చేర్చి వివాద పరిష్కారంపై చర్చిస్తే హింసకు ముగింపు దిశగా అడుగులు పడతాయి. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా సమస్య కొలిక్కి తేవాలి. హింస వెనుక బయటి శక్తులుంటే అణచివేయాలి. అప్పుడే మణిపూర్ హింస అంతమవుతుంది. మరి నిజంగానే అలా అశాంతి ముగిసి మణిపూర్ తిరిగి శాంతిస్తే అది ఆ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి శ్రేయోదాయకం. అలా జరగాలని అందరి ఆకాంక్ష.